తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని భారీ రథం గత రాత్రి అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే షెడ్లో ఉన్న రథానికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలి బూడిదైంది నలభై అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని అరవై రెండేళ్ల క్రితం పూర్తి టేకు కలపతో తయారు చేశారు మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు రథానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని నిప్పుపెట్టి ఉంటారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు